Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైఎస్ఆర్ గారి 72వ జయంతి సందర్భంగా ఈ రోజు నగరిలో వైఎస్ఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఆయన జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది వైఎస్ఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా వచ్చిన పార్టీ, పేద ప్రజల కోసం పుట్టిన పార్టీ, ఈరోజు పేద ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్న పార్టీ. వైఎస్ఆర్ గారు అంటే ఈరోజు ఒక బ్రాండ్ అనేది అందరికీ కూడా తెలుసు. ఆయన మనకి భౌతికంగా దూరమై ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా మన మనసుల్లో ఇంకా గుడిగట్టుకొని ఉన్నారు. కాబట్టి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వైఎస్ఆర్ గారి జయంతిని అందరూ ఘనంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఈ దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి, చాలా మంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, కానీ పేద ప్రజల మనసరిగి పరిపాలించిన మనసున్న నాయకుడు వైఎస్ఆర్ గారు మాత్రమే అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పగలను. ప్రతి మనిషిని ఆయన చూశాడో లేదో కానీ ప్రతి గడపకి ఆయన సంక్షేమ పథకం అనేది వెళ్ళింది అనే దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఆయన పాలనకి ఏ విధంగా మనసు పెట్టి పరిపాలించారో అనేది ఆయన 5 ఏళ్ల కాలంలో మనం చూసాం. ఈరోజు 60 సంవత్సరాలు గుర్తుండిపోయే కీర్తిని ఘటించిన వైఎస్ఆర్ గారిని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా స్మరించాల్సిన రోజు. ఎందుకంటే ఈరోజు ఒక పేదవాడు డాక్టర్ కాగలిగాడు, ఇంజనీర్ కాగలిగాడు, పెద్ద చదువులు చదువుకోగలిగారు అంటే దానికి కారణం వైఎస్ఆర్ గారు తీసుకొచ్చిన ఫీజ్ రీఎంబర్స్మెంట్ అని మనం గర్వంగా చెప్పగలం. ఎన్నో ఆగిపోయే గుండెలు మళ్లీ కొట్టుకుంటున్నాయి అంటే దానికి కారణం ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ గారు ఇచ్చిన వరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే రైతులకి వెన్నుదన్నుగా ఉండి రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని నమ్మి రైతన్నలకి అండగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఈరోజు రైతు దినోత్సవంగా మరి ప్రకటించి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు రైతులకి పండుగ దినోత్సవంగా తీసుకొచ్చారు. కేవలం రైతు దినోత్సవాన్ని ప్రకటించి చేతులు దులుపుకోలేదు. ఏ విధంగా పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు గాని వ్యవసాయం మీద సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళ ఆలోచనకి కూడా అందని విధంగా ఈరోజు రైతుల్ని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడటం చూస్తుంటే రాజశేఖర రెడ్డి గారు తన లేని లోటుని తన కొడుకు ద్వారా ఎలా తీరుస్తూ మరి ఈ దేశానికి అందరూ కూడా సభాష్ అనిపించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు అంటే దానికి కారణం వైఎస్ఆర్ గారి రక్తం, వైఎస్ఆర్ గారి ఆశీర్వాదం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎలాగైతే వైఎస్ఆర్ గారికి విజయమ్మకి జగనన్న ముద్దు బిడ్డో రైతన్నలకి కూడా ముద్దు బిడ్డ అని కూడా ఈ సందర్భంగా రైతులంతా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే రైతుకు కావాల్సింది పెట్టుబడి, గిట్టుబాటు, ఆ రెండింటిని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సమపాళల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇటు పెట్టుబడి పేరు రైతు భరోసా ద్వారా వాళ్ళకి అందిస్తూ మరి రైతులకి సున్నా వడ్డీకే రుణాలు ఇస్తూ మరి వాళ్ళకి విత్తనాలు, ఎరువులు, మిషనరీ అన్ని కూడా వారి ఇంటి ముందుకే వచ్చే విధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు గతంలో లాగా నకిలీ విత్తనాలతో మోసపోకుండా ఈరోజు రైతు అగ్రికల్చర్ ల్యాబ్స్ ని కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేస్తున్నారు. అందులో మన రాష్ట్రానికి మన జిల్లాకి 5 వస్తే 1 నగిరికి రావడం అనేది మన అదృష్టంగా కూడా భావిస్తున్నాం. ఈ అగ్రికల్చర్ ల్యాబ్స్ వల్ల ఈ నకిలీ విత్తనాలు బెడతపోయి రైతులకి నష్టం వచ్చే అవకాశం అనేది ఉండదు. రైతులకి ఇది చాలా గొప్ప వరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇలా రైతులకి అన్ని రకాలుగా అండగా ఉండటమే కాకుండా ఈరోజు రైతులకి గిట్టుబాటు కోసం 3,000 కోట్లను కేటాయించి మరి వాళ్ళకి ఎక్కడా కూడా నష్టం కాకుండా చూసుకుంటున్న జగనన్నకి ఈరోజు రైతులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆనాడు వైఎస్ఆర్ గారు ఎలాగో ఈరోజు ఆయన కొడుకు 4 అడుగులు ముందుకు వేసి రైతులకి ఇంకా గొప్పగా ఆలోచించి అన్ని వాళ్ళ ముంగిటికే తీసుకొస్తున్న విషయాన్ని కూడా మనం గమనించాం. కాబట్టి రైతు దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా జరుపుకుంటున్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.